వరంగల్ డిక్లరేషన్ ప్రతి గ్రామానికి మారుమూల పల్లెలకు విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా శ్రమిస్తామని టీపీసీసీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమన్వయకర్తలు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు పండించిన పంటలతో పాటు వరి ధాన్యం కొనుగోలు చేయడానికి టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని, ఈ తరుణంలో రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పక్షాన వరంగల్ డిక్లరేషన్ను ప్రకటించిందని తెలిపారు. రైతుల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ అవగాహన కల్పించడానికి టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధు యాష్కి గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్ పాటు తనను కూడా ప్రచార కమిటీ సమన్వయకర్తలుగా నియమించారని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు సుపరిపాలన అందించడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందన్నారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్, ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళిక రూపొందించడం అనే దాని మీద తీసుకోపోవడానికి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి డీసీసీ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లాకు సంబంధించి కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు, నన్ను, మేము నలుగురిని మరి ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నియమించడం జరిగింది. అదేవిధంగా అన్ని ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి కూడా అక్కడక్కడ ఉన్నటువంటి నాయకులను నియమిస్తూ ఇక్కడ మా నలుగురిని నియమించడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారు 2004లో ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని సంతకం పెట్టిన రోజు ఈరోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గ్రామానికి ఇవాళ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఈరోజు రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని కూడా ఇలా ఊరూర మొదలు పెడతా ఉన్నాం. దానిలో మొట్టమొదటిగా 2 లక్షల రూపాయల మాఫీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమాలు చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం.